హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సాయితులు స్టైల్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు నేను వచ్చేసి ఈ డ్రెస్ అయితే షార్ట్ వీడియోలో అయితే నేను రెడీ విత్ మీ వీడియో అయితే చేస్తున్నానండి దీని లాంగ్ వీడియో ఎందుకు తీశాను అంటే ఈ డ్రెస్ని నేనే స్టిచ్ చేశాను ఒక శారీతో అయితే స్టిచ్ చేశాను నేనే వన్గా డిజైన్ చేసుకున్నాను బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టాను బ్యాక్ సైడ్ అయితే ఆ నెక్ పెట్టాను టోటల్ లాంగ్ ఫ్రాక్ అండి శారీ మొత్తం యూజ్ చేశాను ఈ చున్నీ ఉంది కదా ఈ చున్నీ కూడా శారీలోతో తీశాను నేను ఇలా వన్ సైడ్కి వేసుకుంటే ఇలా అయితే ఉంటుందని చూపిస్తున్నాను టోటల్ శారీ వచ్చేసి బ్లౌజ్ పీస్తో సహా అయితే కొత్త శారీ అండి బ్లౌజ్ కూడా నేను స్పేర్గా కొట్టలేదు ఇంకా కొత్త శారీని నేను స్టిచ్ చేసుకున్నాను దీని చున్నీ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే వచ్చిందండి టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే మనకి బాగానే ఉంటుంది దీనికి కొంచెం టూ అండ్ హాఫ్ మీటర్స్కి కొంచెం తక్కువ అయితే వచ్చింది టూ అండ్ హాఫ్ మీటర్ అయితే ఇంకా లుక్ బాగుంటుంది అలానే దీన్ని వచ్చేసి మనం ఒకవేళ హాఫ్ శారీలా వేసుకోవాలి అనుకుంటే ఎలా వేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి నాకు శారీకి లోపల వచ్చేసి కట్టు చెంగ అంటారు కదా దాని దగ్గర వచ్చి ఈ వచ్చింది అనమాట భుజం పైన వచ్చింది కదా అక్కడ అది దాన్ని తీసాను అనుకోండి చున్నీ తక్కువైపోతుంది కాబట్టి దాన్ని అలానే ఉంచేసాను బాగానే ఉంటుంది ప్లెయిన్ మీద అని దీనికి ఇంకా చున్నీకి లేస్ వేసుకుంటే బాగుంటుంది నేనైతే లేస్ వేయలేదు ఎందుకంటే సైడ్ని లాగా అయితే యూస్ చేసుకుంటే లేస్ లేకపోయినా బాగానే ఉంటుందని హాఫ్ లాగా వేసుకుంటే ఇలా అయితే ఉంటుందండి ఈ బెల్ట్ కూడా నేను ఇందులోనే తీసాను శారీలో పళ్ళు పాటలో వచ్చిందనమాట నేను యోగపాటికి కూడా పళ్ళు పాటనే యూజ్ చేశాను బెల్ట్ కూడా అదే యూజ్ చేశాను నేను ఇప్పుడు వచ్చేసి నేను రెడీ విత్ మీ వీడియోలో అయితే చేస్తున్నాను కాబట్టి బ్యాంగిల్స్ అయితే యూజ్ చేస్తున్నాను చూడండి బ్యాంగిల్స్ ఇవి వేసుకున్నాను అలానే ఇయర్ రింగ్స్ వచ్చి ఇవి పెట్టుకున్నాను నేనైతే యాక్చువల్గా అయితే షార్ట్ వీడియోనే అప్లోడ్ చేద్దామనుకున్నాను ఎవరైనా శారీని కుట్టుకోవడానికి యూజ్ అవుతుంది కదా మీకు డిజైన్ చేసుకోవడానికి అని అయితే మళ్ళీ లాంగ్ వీడియో కూడా తీస్తున్నాను నేనైతే ఇలా రెడీ అయ్యానండి ఇప్పుడు ఈ బెల్ట్ పాటు అలానే యోక్ పాటు వచ్చేసి నేను పళ్ళు పాట్లో తీసాను పళ్ళు కూడా చాలా స్మాల్గా వచ్చింది ఇది ఇప్పుడైతే బ్లాక్ బీడ్స్ యాడ్ చేస్తున్నాను చూడండి మనం ఇలా శారీస్ తీసుకుంటే యూజ్ ఏంటి అంటే బయట రెడీమేడ్లో తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది ఇలా శారీలో తీసుకుంటే గ్రాండ్ లుక్ కూడా ఉంటుందండి శారీని టోటల్ శారీ అంతా యూజ్ చేశాను నాకు ఇంకేమీ మిగలలేదు ఇందులో నాకు ఇందులోను చున్నీ కూడా తీశాను కాబట్టి రెండు పావు మీటర్ల దగ్గర చున్నీ తీశాను టోటల్ శారీ అంతా వచ్చేసి దీనికి బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి పెట్టాను చూసారా అంత బార్డర్ వచ్చిందనమాట ఆ బార్డర్నే నేను ఇప్పుడు బుట్ట హ్యాండ్స్ పెట్టాను కదా ఈ బుట్ట హ్యాండ్స్కి కింద అయితే బాహుబలి హ్యాండ్స్లో కింద అంచుని యూజ్ చేశాను మిగతా ప్లెయిన్ ఉన్నదాన్ని ఇలా బుట్ట హ్యాండ్స్కి యూజ్ చేశాను అనమాట ఇంకా బుట్ట ఎక్కువగా రావాలంటే క్లాత్ ఎక్కువ ఉండాలండి నేనైతే క్లాత్ ఎక్కువ అయితే లేదు నాకు అంత ఎక్కువగా మిగలలేదు నేను బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ నెక్ అయితే పెట్టుకున్నాను చూడండి బటన్ కూడా పెట్టాను అలానే బెల్ట్ అయితే తీసాను తీశాను పాటు బెల్ట్ వచ్చేసి నేను పళ్ళు పాట్లోది అయితే తీసాను ఇంకా బ్లౌజ్ పీస్ అయిపోయినట్టే అలానే పాటు పళ్ళు పాటు కూడా అయిపోయినట్టే ఇంకా కింద మిగిలింది ఏంటంటే బార్డర్స్ ఇప్పుడు పై బార్డర్ కింద బార్డర్ కలిపి రెండు బార్డర్స్ని కలిపి ఒకటే లాంగ్ బార్డర్ కింద కిందకు పెట్టేసి పైన కుర్చీలు పెట్టుకొని వచ్చాను అన్నమాట మీకు చూస్తే అర్థమవుతుంది కింద వరకు కనిపించడం లేదు ఈ శారీ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే డీటెయిల్గా మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను షార్ట్లోనైనా సరే ఫ్రాక్ అంతాను ఎవరికైనా కావాలి అనుకుంటే ఇదైతే టోటల్ అయితే ఇప్పుడు ఇలా ఉందండి నేనైతే హెయిర్ స్టైల్ ఏం వేసుకున్నాను అనేది అయితే చూపిస్తున్నాను చెప్పాను కదా షార్ట్ వీడియోలో అయితే ఇది గెటవి విత్ మీ వీడియో చేశాను కాబట్టి నేనైతే ఇది చూపిస్తున్నాను ఇది అయితే టోటల్గా డ్రెస్ గురించి అయితే ఇదండి టోటల్ శారీ అంతా యూస్ చేసుకుంటే ఇలా అయితే ఉంటుంది మనం స్పేర్గా చున్నీ సపరేట్గా తీసుకుంటే ఇంకా లుక్ బాగానే ఉంటుంది నేనేంటంటే ఇంకా ఇది సరిపోయింది కదా సైడ్కి వేసుకున్నా కూడా లుక్ బాగానే ఉంది సైడ్కి వేసుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది కూడా నేనైతే చూపిస్తాను వీడియో అయితే కంటిన్యూ చూస్తూ ఉండండి బుట్ట హ్యాండ్స్కి వచ్చేసి ఇంకా మనకు ఎక్కువ బుట్ట కావాలంటే కొంచెం ఎక్కువ క్లాత్ పడుతుంది నాకు క్లాత్ అయితే అంత మిగలలేదు అందుకనే కొంచెం నాకు డౌన్కు ఉంది బుట్ట అనేది బెల్ట్ కూడా హిప్ బెల్ట్ కూడా మనకు నచ్చినట్టుగా అయితే మనం చేసుకోవచ్చు అండి మన సైజ్కి తగ్గట్టు ఇందులో యోగ ఒకపాటులో మిగిలిన పార్ట్ ఉంటుంది కదా దాంతో అయితే చేశాను నేను ఇప్పుడు ఆ పిన్ పెట్టాను కదా అందులో నుంచి తీసేసి చున్నీని ఇలా సైడ్కి చేసుకున్నాం అనుకోండి ఇది కూడా ఒక లుక్ ఉంటుంది అంటే బెల్ట్ పెట్టుకొని ఇలా పిన్తో పెట్టేసుకుని చున్నీ కూడా వేసుకోవచ్చు ఇది ఒక లుక్ ఉంటుంది దీని లుక్ కూడా బాగానే ఉంది ఒకసారి అయితే చూడండి టోటల్గా డ్రెస్ని ఎన్ని విధాలుగా వేసుకోవచ్చు అనేది అయితే నేను చూపిస్తున్నాను ఇలా పెట్టుకొని ఈ లుక్ ఉంటుందన్నమాట ఇది కూడా బాగానే ఉంటుంది అంటే బెల్ట్ యాడ్ చేసుకుంటే ఈ లుక్ ఇలా ఉంటుంది మీరు శారీస్ది ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి గెహరా కూడా ఎక్కువ వస్తుంది ఎందుకంటే శారీ మొత్తం మనం యూజ్ చేసుకుంటాం కాబట్టి ఇవే బయట పర్చేస్ చేసుకోవాలంటే బోల్డ్ రేట్లు అవుతాయి మన అంతలో మనం కుట్టుకున్నాము అంటే కనుక కొంచెం తక్కువ అమౌంట్లో అయితే మనం ఈ శారీస్ని ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మన బడ్జెట్ని బట్టి మనం తీసుకొని అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే బెల్ట్ రిమూవ్ చేసి అయితే వేసుకున్నాను చూడండి దీని లుక్ ఎలా ఉంది అనేది నేను అన్ని వేసులో అయితే వేసుకొని చూపిస్తున్నాను అనమాట అలానే సైడ్కి వేసుకుంటే ఇలా అయితే ఉంటుంది ఇప్పుడు మధ్యలో కట్టు చెంగులో వచ్చిన బార్డర్ ఉంది చూసారా ఆ బార్డర్ని నేను తీయకుండా ఉంచాను ఎందుకంటే అలాగో ప్లెయిన్ చున్నీ కాబట్టి మనం భుజం మీద వేసుకునేటప్పుడు కొంచెం ఫ్రంట్కి వేసుకుంటే కొంచెం డిజైన్లా ఉంటుందని ఇది ఎలా ఉంది అనేది మీరు ఒకసారి అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ఇలాంటి కంటెంట్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటానండి బాయ్